చెమటొడ్చి కష్టపడి సంపాదించుకున్న భూములపై ఆ ముఠాలు కన్ను పడిందంటే చాలు ఆక్రమించేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారులతో చేతులు కలిపి రికార్డులు తారుమారు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపైకి రౌడీ షీటర్లను పంపుతున్నారు. భూమాఫియా ఆగడాలు పెచ్చుమిరడంతో సామాన్యులకు న్యాయం చేసేందుకు రామగుండం సిపి రంగంలోకి దిగారు. పీడీ యాక్టులు నమోదు చేస్తూ కోల్బెట్లు భూమాఫియాలకు చెక్ పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో భూ బకాసురులు కన్నేశారు. రౌడీ షీటర్లను రంగంలోకి దింపి ఖాళీ స్థలాల్లో పాగా వేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు మార్చి తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చాలా మంది యువకులు ఈ ముఠాలో చేరుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు 10 ముఠాలు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొంతమంది సింగరేణి ఉద్యోగుల హస్తం కూడా భూదందాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ తహసీల్దారుకు మహిళలను ఎరవేసి కొన్ని సర్వే నెంబర్లను తారుమారు చేసిన వ్యక్తిపై ఉన్న కేసుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. 10 రోజుల క్రితం భూదందాలకు పాల్పడుతున్న గోదావరి కనికి చెందిన ఓ స్కూల్ యజమాని కోటా కుమార్ పై రామగుండం సిపి పీడీ యాక్ట్ నమోదు చేశారు. సుల్తానాబాద్ లో బెదిరింపులకు పాల్పడుతూ భూ కబ్జాలు చేస్తూ చివరికి పోలీసు శాఖకు చెందిన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించిన జితేందర్ పై కూడా పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏళ్ళు సంస్థలో పనిచేసి డబ్బులు కూడబెట్టుకుని స్వంత ఇంటి నిర్మాణం చేసుకుందామనుకుంటే ఆ భూమిలో ముఠాలు వాలిపోతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఈ ల్యాండ్ మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించిన రామగుండం సిపి సత్యనారాయణ భూ కబ్జాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు. భూ కబ్జా దంగాలు చేసే వారిని గుర్తించడం జరిగింది. ఈ నెలలోనే సుల్తానాబాద్ లో ఒక అతన్ని, రామగుండంలో ఒక అతన్ని, కోట కుమారు, జితేందర్ వీళ్ళిద్దరిని భూ కబ్జా కేసుల్లో, ల్యాండ్ గ్రాబింగ్ కేసుల్లో వారిని పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వీరికి సహకరించడానికి కొంతమంది ఈ డాక్యుమెంట్స్, నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేయడం, ఈ యొక్క ఓవర్ రైటింగ్ చేయడం, ఈ రికార్డులు తారుమారు చేయడం, ఈ తాజ్ అని ఇంకా కొంతమందిని గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా చాలా కఠినమైన చర్యలతో ప్రభుత్వం నుంచి చాలా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ భూమిని ఒక ఇంచి కూడా ఎవరన్నా ఆక్యుపై చేసుకుంటే వాళ్ళపై పీడియా పెట్టమని. రామగుండం కమిషనరేట్ పరిధిలో భూదందాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్న పోలీసులు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.